రానున్న సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మరాఠీ మల్లిక్ మాట్లాడుతూ మండలంలోని సనుగుల సింగిల్ విండోలను భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అకంఠిత దీక్షతో గోదావరి జలాలను చందుర్తి మండలానికి తీసుకొచ్చి మండలాన్ని సస్యశ్యామలం చేశామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతులందరికీ మేలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని గుర్తు చేశారు. ఇదే నినాదంతో రైతులంతా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అశోక్, నాయకులు శ్రీనివాసరావు, ఈర్లపల్లి రాజు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో సహకార సంఘాల ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ సర్పంచులు మరియు ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు, ఉప సర్పంచులు అందరిని సమావేశపరిచి ఎన్నికల కొరకు సమాయత్తం చేయడానికి ఒక సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సహకార సంఘాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మనం ఏ విధంగా వ్యూహం రచించాలి, ఏ విధంగా ఒక దశాబ్ద కాలంగా కొందరికి మాత్రమే పరిమితమైనటువంటి సహకార సంఘాలు అందరికీ చెందాలి అంటే ఏం చేయాలి, సంపన్నులకే పరిమితమైన ఈ సహకార సంఘాలు సామాన్యులకు కూడా పనిచేయాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో అందరినీ సంప్రదించి ఒక వ్యూహం రూపొందించుకోవడం జరిగింది. ఆ వ్యూహం ప్రకారం మేమందరం ముందుకు పోయి ఆయా గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టి విజయమే లక్ష్యంగా పనిచేసి ఈసారి సనుగుల మరియు చందుర్తి సహకార సంఘాలను కైవసం చేసుకోవడానికి మా శక్తియుక్తులన్నిటినీ ప్రదర్శించి విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా చెన్నమనేని రమేష్ బాబు గారైనటువంటి మన ఎమ్మెల్యే గారితో రేపు కూడా సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకోబడుతుంది. కానీ అందుకు ముందుగా ప్రాథమికంగా ఒక అవగాహనకు రావాలనే ఉద్దేశంతో ముఖ్య కార్యకర్తలను, సర్పంచులను, ఉప సర్పంచులను, ఎంపీటీసీలను అందరినీ పిలిచి ఈ సమావేశం నిర్వహించినాం. చాలామంది ఈ సమావేశంలో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. చాలా కాలంగా ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘాలు కొందరికి మాత్రమే పనిచేస్తున్నాయి, అందరికీ పనిచేస్తలేవనేది మూకుమ్మడిగా అభిప్రాయం వ్యక్తం చేసినారు. సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతున్నారు కానీ సామాన్య జనానికి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదనేది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ పాతుకుపోయినటువంటి పాత తరాన్ని అంతం చేసి ఈసారి ప్రజలు కూడా చందుర్తి మరియు సనుగుల సొసైటీ ప్రజలకు, రైతాంగానికి, ఓటు హక్కుదారులు ఉన్నటువంటి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మార్పు జరుగుతుంది. చందుర్తి మండలంలో లోని చందుర్తి మరియు సహకార సంఘాల ఎన్నికల్లో కూడా మార్పు జరగాలి. మార్పు జరగాలంటే ఈ సహకార సంఘాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్లలో పరివర్తన రావాలి. మీరంతా ఒక నిర్ణయానికి వచ్చి పాత చైర్మన్ అభ్యర్థులను ఓడించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మార్పు చూస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది, కొందరికి మేలు జరిగేది కాదు, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరగాలంటే ఈసారి టీఆర్ఎస్ నిలబెట్టే అభ్యర్థులకు మీరు గంపగుత్తగా ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.